ఇందులో గమ్మత్తు ఏంటంటే, మన మనసులో ఏదైనా ఒక సంకల్పం పర్ఫెక్ట్గా ఉంటే భగవంతుడు కూడా దానికి అనుగ్రహిస్తాడనేది నేను ఒక ఉదాహరణ చెప్తాను. తాజ్మహల్ అనే మూవీలో మంచుకొండల్లో చంద్రమ్మ ఎలా ఉందో ఆ పాట, అది ఫస్ట్ సాంగ్ పిక్చర్లో డ్యూయట్ సాంగ్. ఆ పాట తీయాలంటే మంచుకొండలో చంద్రమ్మ అంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది, స్నో దగ్గర తీయాలి. ఎక్కడ తీయాలి? ఆ రోజుల్లో ఫారిన్ కంట్రీస్ అంతా చిన్న సినిమాలకు వెళ్ళేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు ఎవరు జస్ట్ అది కూడా సీషెల్స్ అట్లా వెళ్ళొచ్చేవాళ్ళు. నాకు స్నో కావాలంటే కులు మనాలి. నాయుడు గారు ఫోన్ చేశారు, ఓకే సార్ రండి సార్ అని చెప్పి చెప్పారు. ఆ రోజుల్లో కులుమనాలకి వీక్లీ ఒక్కసారే ఉండేది ఫ్లైట్, అది మళ్ళీ రిటర్న్ బుక్ చేసుకుంటేనే వాళ్ళు అలౌ చేసేవాళ్ళు, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు కదా. అప్పుడు ఫ్లైట్ బుక్ చేశారు. ఫ్లైట్లో నేను, చోటాకే నాయుడు, శ్యామ్కే నాయుడు ఇద్దరు కెమెరామెన్లు, దానికి మా క్రూ అంతా ఒక మొత్తం 24 సీట్స్ అన్నమాట. వెళ్తుంటే ఫ్లైటు, నేను పాట వింటున్నాను, ఈ పక్కన చోటకి నాయుడు విండో సీట్లో కూర్చుని అయిపోయావు శివ అన్నాడు. ఏమైంది అన్న, చూడు నువ్వు అని చెప్పి అన్నాడు. చూస్తే నాకేం అర్థం కావాలా, బాగుంది కదా అన్న. ఏంటి బాగుండేది, అసలు స్నో లేదయ్యా, మొత్తం ఎండిపోయిన కొండలు, మొత్తం మొత్తం బర్న్, జస్ట్ ఒక నిప్పు పడితే మొత్తం బర్న్ అయిపోయేటట్టు ఆ గ్రాస్ చూసా. ఒకసారి నాకు షాక్ అనమాట, సినిమాలో ఫస్ట్ డ్యూయెట్ ప్రేయసి ప్రియుల మధ్య స్నో లేదేంటి, అది ఆశ్చర్యం. నాకు నిజంగా షాకు. ఆ కులు మనాల్లో దిగ్గానే ఆ హోటల్ రిసెప్షన్లోకి వెళ్ళి, ఏమయ్యా నువ్వు మొత్తం వచ్చి బయలుదేరి రండి అని చెప్పావు, ఇక్కడ స్నో లేదు ఏం లేదంటే, వాడు చిరాగ్గా నీకు స్నో కావాలని మాకేం తెలుసండి, ఇక్కడ ఏదో ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి తీసుకుంటాం అనుకున్నాం, మీకు స్నోయే కావాలని ఏమైనా చెప్పారా అది ఇదని. నాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి, ఎందుకంటే నాయుడు గారు ఆల్రెడీ ఈ ఫిల్మ్ డేట్ ఇచ్చేసాడు, రిలీజ్ డేట్. లాస్ట్గా వెళ్ళాం, తాజ్మహల్ ప్లస్ కులు మనాలి రెండు లాస్ట్ వెళ్ళాం, మిగతా 80% కంప్లీటెడ్ ఇన్ హైదరాబాద్. ఎలా ఇప్పుడు ఒకసారి అడిగాను, అయితే చోట అంటాడు మనం వెంటనే రిటర్న్ వెళ్ళిపోదాం, రిటర్న్ వెళ్ళిపోయి నాయుడు గారిని సెట్ అయ్యమని చెప్దాం, ఒక స్నో సెట్ వేద్దాం, అక్కడ తీసేద్దాం పాట అన్నాడు. అంత ఈజీ కాదు, సో నువ్వు కొంచెం ఒక్క నిమిషం అని చెప్పి అతని స్నో ఎక్కడ ఉంటుందని అడిగితే, రోహ్తాంగ్ అని ఆర్మీ బార్డర్లో ఉంది, కొంచెం కనిపిస్తుంది, మీరు వెళ్ళండి అన్నాడు. అక్కడి నుంచి వెళ్తే జీబుల్లో వెళ్తుంటే అసలు హారిబుల్ అనమాట ఆ రోడ్లు. ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉండే, కనీసం ఎడ్జెస్ కూడా ఉండే కాదు, ఇలా వెళ్ళాలి పైకి రోహ్తాంగ్. వెళ్తుంటే భయం, జనరేటర్ వ్యాను ఒకసారి స్లిప్ అవ్వ పడబోయింది, మొత్తం చాలా గందరగోళం అయింది. సో పైకి వెళ్ళాం, పైకి వెళ్తే చిన్న ప్యాచ్ ప్యాచ్గా స్నో ఉంది. ఒకటే చెప్పాడు చోట, నేను ఇక్కడ ఎక్కువ తీయలేను, నాకు చాలా చిరాగ్గా ఉంది ఈ స్నో చూస్తుంటే, ఫ్రెష్గా లేదు, ఆల్రెడీ అన్సీజన్లో డ్రైగా ఉంది ఇది అది. ఒకటి, మనం వచ్చింది పాట తీయటానికి, ఒక్కసారి నువ్వు ఫ్రేమ్ పెట్టుకో, మనం పాట స్టార్ట్ చేద్దాం ప్లీజ్, ఇక్కడ డిస్కషన్స్ వద్దు అని చెప్పి అంటే, అతను చిరాగ్గా ఒకటే షాట్, అందుకంటే నేను తీనన్నా. సరే నువ్వు తీయమని చెప్తే, కొత్త డ్యాన్స్ మాస్టర్ ప్రసాద్ అని కొత్త డ్యాన్స్ మాస్టర్ అతను కంపోజ్ చేస్తున్నాడు. మోనికా బేడి చాలా అందంగా బ్యూటిఫుల్గా మంచి కాస్ట్యూమ్స్ అమ్మాయిది, ఆ అమ్మాయి అంటారు. సో డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటే నా బాధ అంతా ఇతను ఫస్ట్ ఈ షాట్ తప్ప తర్వాత షాట్ తీనంటున్నాడు. దాదాపు 200 షాట్లు 250 షాట్లు తీస్తే కానీ ఒక పాట పూర్తి కాదు. ఒక షాట్కే ఇంత కోపంగా ఉన్నాడు అంటే అతను కొంచెం అప్పటికీ సీనియర్ కెమెరామెన్. సో నేను, నాకు మదనం మొదలైంది, ఇప్పుడు ఎలాగా మళ్ళీ హైదరాబాద్ వెళ్తే నాయుడు గారు తిడతారు, ఎందుకంటే షూటింగ్ రిలీజ్ డేట్ పెట్టుకుని నువ్వు సెటిల్ అంటావు ఏంటని అంటారు. ఇంకో కంట్రీకి వెళ్ళటానికి కూడా మినిమం 1 మంత్ టైం కావాలి. సో ఇది జరిగే పని కాదు, ఇక మనకు భగవంతుడే రక్ష అనుకున్నాను. నిజంగా భగవంతుడు గుర్తు రాలేదు కానీ ఆ టైంలో టెన్షన్ అనమాట. ఇంకొక షాట్ పెట్టుకుని ఇతను మళ్ళీ బతిమలాడాలని చెప్పేసి ఇంకో చోటకి వెళ్ళి, ఇక్కడ బాగుంది చోట చెప్పాను కదా, ఇది అయిపోయింది అంటున్నాడమ్మా. చోట ప్లీజ్ ఇక్కడికి రా అని చెప్పేసి బతిలాడుతాను. మీరు నమ్మరు, రెండో షాట్ తీస్తున్నాము. నాకు హిందీ పూర్తిగా రాదు ఆ రోజుల్లో. బాగో 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 అని ఎవరు అరుస్తున్నారు డౌన్ నుంచి. అరుస్తుంటే ఏంటి అని అంటే, ఇక్కడ యూనిట్లో హిందీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏంటంటే పరిగెత్తమంటున్నారండి, బాగోనా జాగోనా,
బాగో 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 అని. సో పరిగెత్తమంటున్నారు ఇక్కడి నుంచి అని. ఎందుకు పరిగెత్తాలి ఏంటి అంటే, అంతకుముందు నాకు చెప్పిన ఆర్మీ వాళ్ళది ఏదో గొడవలు ఏమో కాల్చిపారేస్తారేమో అని చెప్పి అంత కాదు. అక్కడ ఏంటంటే కాసేపట్లో మంచు తుఫాను రాబోతుంది, మీరు కనుక ఇక్కడి నుంచి పరిగెత్తకి మీ వెహికల్స్లో వెళ్ళిపోకపోతే ఆ మంచు మీరు వచ్చిన బాటను కవర్ చేస్తుంది, మీరు బాట తెలియకుండా మీరు ఇక్కడ చిక్కుపడిపోతారని చెప్పటం. ఓకే 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 ఓకే. సో నాకు ఆనందం ఒకవైపు, స్నో వస్తుంది ఆనందం ఒకవైపు, అమ్మయ్యా అనుకున్నా చోటా చేస్తాడా, ఎందుకంటే చోటా కిందకి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. అప్పుడు భగవంతుడు అనేవాడు చోటా రూపంలో, మేము ఆ పాట తీయటానికి వస్తాం, చస్తే ఇక్కడే చస్తామని చెప్పేసి చాలా మూర్ఖంగా పెట్టండి షూటింగ్ అన్నాడు. సో అది మంచు ఒకవైపు కురుస్తూ ఉంది, బ్రహ్మాండమైన సాంగ్. ఎందుకంటే మంచు కురిసేటప్పుడు లైటింగ్ ఉండదు, జనరల్గా మబ్బులు పట్టి ఉంటాయి. కానీ నా అదృష్టం ఏంటంటే 3:30 టైంలో ఇటు పక్క మంచు కురుస్తుంటే ఇటు పక్క ఆర్టిస్టులకు లైట్ సన్లైట్ ఉంది. సో వండర్ఫుల్గా పాట, ఒక 7-8 షాట్లు అద్భుతమైన షాట్లు తీసాము. తీసి ఆనందంగా ఉంది అందరికీ, ఎందుకంటే ఫస్ట్ టైం చాలామంది స్నో చూడని వాళ్ళు ఉన్నారు యూనిట్లో, వాళ్ళు కొట్టు స్నోతో ఆడుకుంటూ ఇది ఇది ఉన్నాడు. నిజంగా మన కళ్ళ ముందు ఆ ఎండిపోయిన కొండలన్నిటికీ మంచు అలా పట్టుకుని ఆ చెట్లకు వేలాడుతుంటే చాలా ఆనందం వేసింది. సో మళ్ళీ బయలుదేరాం, అదృష్టవశాత్తు ఎక్కువ స్నో పడలేదు కాబట్టి మనకి ఈ టైర్ గుర్తులకు అనుగుణంగా మంచు ఉంది కాబట్టి మనం ఆ రోడ్డు చూసుకుంటూ మళ్ళీ కిందకి వెళ్తుంటే 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచు లేదు. 40 కిలోమీటర్స్లో 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచు లేదు, పైన మాత్రమే ఉంది, పైన మాత్రమే ఉంది. నాకు మళ్ళీ దిగులు, మళ్ళీ రేపు హాఫ్ డే ఈ యొక్క వెహికల్స్లో మళ్ళీ పైకి రావాలి, ఎలాగిది భగవంతుడు నీకు మంచి సంస్థ ఇచ్చాడు, టాస్క్ మీద టాస్క్ వస్తుంది, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి అద్భుతమైన బ్యానర్ ఇచ్చాడు, మంచి కాస్టింగ్ ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి కెమెరామెన్ ఇచ్చాడు, మరి నీ దురదృష్టం ఏంటో ఎలా ఏడ్చింది అని బాధ. ఎందుకంటే మళ్ళీ రేపు రావాలి, రేపు రావాలంటే ఎంతోమంది వద్దండి అక్కడ రిస్క్, పై కొండల మీదకి మళ్ళీ ఆల్రెడీ వ్యాన్ పడబోయింది అని చెప్పి అంటారని భయం అన్నమాట. ఆ రోజు రాత్రి హోటల్ అమరు, అక్కడ నాకు సిగరెట్లు చైన్ స్మోకింగ్ అలవాటు ఉండేది, ఆ స్మోక్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఆ కొండనే చూస్తూ ఉన్నా. కాదు ఎందుకు, ఏంటి ఇది నీ దురదృష్టం, ఇంత మంచి సినిమా, సినిమాలో ఓపెనింగ్ సాంగ్ బాగలేకపోతే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే ఏమవుతావు, ఎందుకు నీకు భగవంతుడు ఇంత పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పేసి బాధపడుతూ 3:00 వరకు సిగరెట్లు కాల్చి కాల్చి అలా పడుకున్నానమ్మా. మీ నంబరు గాడ్, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్నో, ఇంటి మన హోటల్ చుట్టూ స్నో ఉంది. ఏంటంటే అందరు కేరింతలు అనమాట, శివ శివ చాలా నైట్ ఎప్పుడూ వచ్చినట్టుంది, మళ్ళీ స్నో ఫాల్ వచ్చినట్టుంది, మళ్ళీ ఇంకా చూడండి ఎక్కడ పడితే అక్కడ బ్యూటిఫుల్ స్నో, అంటే మనిషి అడుగు పెట్టని దాంట్లో మేము షూట్ చేయగలిగాం. సో ఆ పాట సూపర్ హిట్ పిక్చర్లో మంచుకొండల్లో చంద్రమాని, ఈ రోజుకి చంద్రబోస్ ఆ పాట గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిక్చరు చంద్రబోస్ కెరీర్లో టర్నింగ్ పాయింట్, దాంతో పెళ్లి సందడిలో కంప్లీట్ సాంగ్స్ అన్నీ